ఆదివాసీలను అవమానించిన ఐటీడీఏ పీఓని ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఐటీడీఏలను ముట్టడించి ధర్నా చేశారు. ఆదివాసీ దినోత్సవం రోజు గిరిజనుల్ని అవమానపరిచిన పీఓని వెంటనే, ఆదివాసీ దినోత్సవం రోజు అక్రమంగా కేసిన వ్యక్తిని వెంటనే, అక్రమంగా పెట్టిన ఉద్యోగస్తుల కేసులను వెంటనే. రంపచోడవరం ఐటీడీ ఉద్యోగ ప్రవీణ్ ఆదిత్య గారు ఐఏఎస్ మీద అనేక గిరిజన సంఘాలని, ఉద్యోగస్తుల్ని, ఆదివాసీ ప్రజల్ని అవమానం పరచడమే కాకుండా వాళ్ళకి అక్రమంగా పెట్టినటువంటి మన ఆదివాసీ దినోత్సవం రోజు కేసును ఉపశమించుకోవాలని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఈ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఐటీడీఏపీఓ రంపచోడవరం ముందు నిరసన చేయడం జరిగింది. మేము మాట్లాడుతున్న ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఐటీడీఓ ఎఫ్పిఓగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈరోజు వరకు ఆదివాసీని అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ, ఉద్యోగస్తుల్ని కలిసి మాట్లాడడం కానీ, వాళ్ళ సమస్య పరిష్కరించకోకుండా, వాళ్ళ బాధ సాధకలు వినకుండా, కేవలం ఐటీడీఓపీఓగా ఐఏఎస్ ఉన్నటువంటి వ్యక్తి బదబాయిచ్చి మాటలు మాట్లాడి గిరిజన ఉద్యోగస్తుల్ని, ఆదివాసీ ప్రజల్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సమస్య పరిష్కరించకుండా వాళ్ళని మానవేదానికి గురి చేస్తున్నటువంటి పీఓ మీద చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాదాపు ఇప్పటికే మహిళల్ని చూడకుండా, ఉద్యోగస్తులని చూడకుండా, ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం సాటి ఐఏఎస్ మీద కానీ బ్లడీ అని యూజ్ చేయడం చాలా దారుణమైన విషయం. మొన్న జరిగినటువంటి ఆదివాసీల దినోత్సవం రోజు ఆగస్టు 9వ తేదీన ఉద్యోగస్తులు నిజమైన వాళ్ళకి సహజమైన పునరావతంగా వస్తున్నటువంటి వాళ్ళు జెండా ఎగిరిచ్చి ఇక్కడ ఆదివాసుల దినోత్సవం చేసుకోవడం ఆనవాయితీగా వస్తాను నేను. అది అడిగిన దానికి వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా అదే ఆదివాసుల మీద, ఉద్యోగస్తుల మీద అక్రమ కేసులు పెట్టించి వాళ్ళనంతా భయంతంత్రం గురి చేసినటువంటి పీఓని ఇమ్మీడియట్లీ అంట్రాస్టీట్ కేసు బుక్ చేయాలి, ఎస్సీ అంట్రాస్టీట్ కేసు. ఇతన్ని చర్యలు తీసుకుని ఇతన్ని ఐటీడీఏ నుంచి ఇతన్ని సరెండర్ చేసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది ఉధృతమే కాకుండా రేపు జరగబోయేటువంటి 23వ తేదీ భారీ ఎత్తున ఐటీడీఏ ఆఫీస్ ముట్టడి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆదివాసీ సంఘాలందరితో కలిసి రేపు విజయవాడకి వెళ్ళి రేపు కలెక్టర్ గారిని కలుస్తాం. ఎల్లుండి విజయవాడ వెళ్ళి సీఎస్ ఆదిత్యనాథ్ సార్ గారిని కలిసి ఇక్కడ ఆదివాసులు ఉన్నటువంటి బాధలు సాధలు, ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతి పైన నిర్ధారించడానికి ఇక్కడ పీఓ మేము సీఎస్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ కనీసం ఇక్కడ ఉండేటువంటి ఐటీడీఏ అంటే ఆదివాసీల సమస్య, ఆదివాసీ విద్యార్థులు, ఆదివాసీ ఉద్యోగుల సమస్య, ఏజెన్సీలు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ఇక్కడ ఐటీడీఏ ఆఫీస్ ఉంది. కేవలం ఇది రావడానికి వాళ్ళు మాట్లాడారు.